వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ మూడో రోజు కొనసాగుతోంది. నేలతిమ్మాయిపల్లి నుంచి నేడు యాత్రను ప్రారంభించారు జగన్. కమలాపురం నియోజకవర్గంలో ఉరుటూరు వరకు యాత్ర కొనసాగుతుంది. యాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. నేల తిమ్మాయపల్లి నుంచి ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం పూర్తయిన తర్వాత కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్రధానంగా కొన్ని చోట్ల స్థానికంగా ఉన్నటువంటి నేతలతో మమేకమైన తర్వాత పాదయాత్రకు వస్తూ ఆయన బస్సులో ప్రయాణికులతో కూడా కలుస్తూ ప్రయాణికులతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రభుత్వం వస్తే పెన్షన్లు ఎంతవరకు ఇవ్వడానికి సాధ్యం అవుతుందనుకుంటారు? దాని మీద ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఒక హామీ కూడా ఇస్తున్నారు వృద్ధ మహిళలకు. ఎటువంటి హామీ ఇస్తూ ఉన్నారు మీరు? ఈ వయసులో ఉన్న అవ్వదాతలను కూడా చూసుకోలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి లాభం కాదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ పెన్షన్ రావాల్సిందే, ఇవ్వాల్సిందే, పెంచాల్సిందే. ప్రస్తుతం ప్రత్యేకించి ప్రజా సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్ర సంబంధించిన పెన్షన్ సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్యలు వస్తుంది. సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే 3000 పైగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రధానంగా ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి పాదయాత్రలో ప్రధానంగా వృద్ధుల పెన్షన్ సంబంధించి అలాగే ఎస్సీలకు సంబంధించిన సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ఒక స్పెషల్ ఫోకస్ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. ప్రస్తుతం ఇతరత నేలతి మసీదు వద్దకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు నిర్వహించి మళ్ళీ తిరిగి పాదయాత్ర నిర్వహించేలా ఒక ప్లాన్ కూడా చేసుకుని దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యంతో కలిసి దుర్గా టీవీ 5.